నమస్తే తెలంగాణ ప్రజలందరికీ పొద్దు పొద్దుగానే బీఆర్ఎస్ నాయకులకు అసలు నిధుల లేనట్టున్నది ఇక కేటీఆర్కి అయితే అసలు అర్ధరాత్రి పండుకుంటాడో పండుకోడో ఒకటే పెట్టిండు గ్రామ గ్రామ కాంగ్రెస్ పార్టీ దిష్టి బొమ్మలు దగనం చేయండి అండి అయ్య కొడుకులకు ఎంత పడుతుందో అర్థమవుతుంది మాకైతే ఇక విద్యుత్ శాఖ మంత్రి ప్రెస్ మీట్ పెట్టుకుని ఏదేదో మాట్లాడుతుండ ఇప్పటి వరకు రైతులకు ఉచిత ఇరవై నాలుగు గంటల కరెంట్ అని చెప్పుకొని ఎన్ని గంటల కరెంట్ ఇస్తున్నారు అనేది రైతులకు తెలుసు ఈ సమస్య రైతులకు నేరుగా వెళ్ళిపోవాలని మేము చేసినాం అర్థమైందా అట్లా అనుకోని రేవంత్ అన్న మూడు గంటలే మేము కాంగ్రెస్ పార్టీకి అది అధికారంలోకి వచ్చినాక మూడు గంటలే కరెంటు ఇస్తామని చెప్పలే రైతు సగటు సా ఒక 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 సామాన్య మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఉన్న రైతుకి మూడు గంటల నుంచి ఎనిమిది గంటల అయితే కరెంటు వాడుకుంటున్నాడు కానీ ఇంకా మిగతా కరెంటు ఎక్కడ పోతున్నది కరెంటు కరెంటు మీద లేదా కుంభకోణం చేసింది ఒక దోపిడీ జరుగుతున్నది ఒక అవినీతి జరుగుతుంది అని చెప్పేసి ప్రశ్నించుడు అక్కడ ఎన్ఆర్ఐకి సంబంధించిన వాళ్ళు క్వశ్చన్ వేస్తే దానికి ఆన్సర్ ఇచ్చిండు అంతే తప్పించి మీరు ఏం చేయలేదు దీన్ని ఏదో వేసుకొని ఏదో చేద్దామంటే ఏం కాదు ఇంకొకటి ఏంటంటే కరెంటు సమస్య పైన ఇదివరకు మేము చాలా ధర్నాలు చేసినాం ఇదివరకు చాలా పోరాటాలు చేసినాం ఇది అందరికీ తెలుసు కానీ కరెంటు సమస్యను జనంలోకి ఇంకా తీసుకుపోవాలంటే తీసుకోమని మీరు సో ఇప్పుడే మీరు భుజాలను వేసుకొని తీసుకొని ఇప్పుడు మిమ్మల్ని రైతులు అడుగుతారు అసలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇచ్చిన హామీలలో ఏమేమి నెరవేర్చాలని రైతులు అడుగుతారు ఏమని అడుగుతారు లక్ష రుణమాఫీ ఎక్కడ పోయిందని అడుగుతారు పంట నష్టపరిహారం ఎక్కడ పోయిందని అంటారు డైలీ వ్యవసాయం సంబంధించిన పనిముట్లు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పనిముట్లు ఉచితంగా ఇచ్చేది పనిముట్లు ఎక్కడ పోయిందని అడుగుతారు యూరియా భత్త అసలు యూరియా ఈ ఈరోజు సామాన్య రైతు అసలు రైతు కొను కొనుగోలు చేసేటట్టు ఉన్నదా యూరియా భత్త రేట్లు ఇవన్నీ రైతు సమస్యలు బేసిక్ మీద కరెంటు సమస్య అనేది మేము తీసుకెళ్తాం ఖచ్చితంగా మీరు ఏదైతే అనుకుంటున్నారో దానికన్నా డబుల్గా మిమ్మల్ని ప్రశ్న ప్రజలు ప్రశ్నించేటట్టు మేము చేస్తాం అదే మా స్ట్రాటజీ థ్యాంక్ యూ కేటీఆర్ ఒకటి యాది పెట్టుకో మీ అయ్యా కడుగు కాంగ్రెస్ అంటే కరెంట్ ఇచ్చే పార్టీ కరెంట్ అంటేనే కాంగ్రెస్ ఉచితంగా ఇరవై నాలుగు గంటలని చెప్పేసుకొని మీ అయ్య పెద్ద కుంభకోణం చేసుకుని కొద్ది రోజులల్లో ప్రజల దగ్గరికి వెళ్ళిపోతుంది ఆ లక్షల కోట్ల కుంభకోణం ఎవడి సొత్తులోకి పోయింది ఎవడి ఆస్తులకు పోయింది అనేది కాంగ్రెస్ పార్టీ బయట పెడుతుంది ఇది చూసుకుంటూ ఉండరు అర్థమైందా